రైతులు తీసుకువచ్చిన పత్తికి మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు కరీంనగర్ కలెక్టర్ శశాంక. పత్తి కొనుగోలులో రైతులను ఇబ్బందుల గురి చేయవద్దన్నారు. అంతేకాకుండా గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో డిఎంఓ పద్మావతితో కలిసి కలెక్టర్ శశాంక పర్యటించారు. కాటన్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై ఆరా తీయడంతో పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించారు. ప్రతిరోజు విక్రయం కోసం ఎంత పత్తి వస్తుంది, ఎంత పత్తిని కొనుగోలు చేస్తున్నారు, మద్దతు ధర ఏ విధంగా చెల్లిస్తున్నారంటూ ఆరా తీశారు. విక్రయాలకు పత్తి తక్కువ వస్తుందని వ్యాపారస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జమ్మికుంట ఇల్లంతకుంట మండలాల్లో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక సూచించారు. రైతులు తీసుకువచ్చిన పత్తికి మంచి ధరను చెల్లించాలన్నారు. దీపావళి తర్వాత సీసీఐ పత్తి కొనుగోలు చేపడుతుందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నడు